Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు చేసిన ద్రోహం ఖాన్ భయ్య కొంప ముంచిందిగా కొందరు రాజకీయ నేతలు వేసే అడుగులు వారి పొలిటికల్ కెరీర్పైనే ప్రభావం చూపుతాయి. ఒకసారి తప్పటడుగు వేస్తే ఇక వెనక్కి తీసుకోలేరు, తర్వాత కోలుకోలేరు. అన్నీ తెలిసి కొన్నిసార్లు క్షణికావేశంలోనూ ఆ ఐదేళ్ల పాటు తమ ప్రయోజనాల కోసం చేసిన తప్పులు అధికారానికి దూరం చేస్తాయి. అలాంటి వారిలో జలీల్ ఖాన్ ఒకరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి ఆయన విజయం సాధించారు. గెలిచిన 2 సార్లు ఆయన తనకు టికెట్ ఇచ్చిన పార్టీపై వ్యతిరేకతను చాటుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు గెలవలేదని తెలుసు. టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ముందుగా తన సీటు గల్లంత అవుతుందని తెలుసు. అయినా 2014లో వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ స్వప్రయోజనాల కోసం టీడీపీ చెంత చేరారు. అంతే, ఫినిష్. అదే చివరి ఎన్నిక అయింది. వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కుతుందో లేదో తెలియదు. సొంత పార్టీలోనే అనేక మంది నేతలు నియోజకవర్గంలో పుట్టుకొస్తున్నారు, తనను వెనక్కి నెట్టేస్తున్నారు. దీంతో జలీల్ ఖాన్ పరిస్థితి ఎటూ కాకుండా తయారైందంటున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ టీడీపీలో చేరారు. పోనీ టీడీపీలో మంత్రి పదవి దక్కిందా అంటే అదీ లేదు. అదే వైసీపీలో కొనసాగి ఉంటే 2019 ఎన్నికలలో మంత్రి అయి ఉండేవారంటున్నారు. అదే నియోజకవర్గం నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ తొలి మంత్రివర్గంలోనే చోటు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక 2019 ఎన్నికలలో తాను పోటీ చేయకుండా తన కుమార్తెను టీడీపీ నుంచి బరిలోకి దింపారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏ పదవి లేకుండానే ఆయన 5 ఏళ్లు గడపాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికలలో జలీల్ ఖాన్కు కానీ ఆయన కుటుంబానికి కానీ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టికెట్ వస్తుందా అంటే చెప్పలేం. జనసేన బీజేపీతో పొత్తు ఉంటే ఆ సీటు టీడీపీ వాటికే వదిలేవేయడం గ్యారంటీ. పొత్తు లేకపోయినా సీటు గ్యారంటీ అని చెప్పలేం. ఈ సీటుపై విజయవాడ ఎంపీ కేసినేని నాని కన్నేశారంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుద్ధ వెంకన్న సైతం తాను పోటీ చేస్తానని ప్రకటించారు. బీసీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ పొలిటికల్ కెరీర్ ఇక ఫినిష్ అయినట్లేనా అన్న సందేహం ఆయన అనుచరులలోనూ కలుగుతోంది. మరి జలీల్ భాయ్ చేసిన ఒకసారి వేసిన రాంగ్ స్టెప్తో ఇంకెంతకాలం పదవులకు దూరంగా ఉంటారన్నది వేచి చూడాలి.